పాకిస్తాన్ కు బీసీసీఏ వరుసగా షాక్లు ఇస్తుంది. పాకిస్తాన్ వేదికగా వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ దెబ్బకు ఐసీసీ హైబ్రిడ్ మోడ్ లో నిర్వహించడం దాదాపు ఖరారైన విషయం తెలిసిందే. తమ దేశానికి టీమిండియా రావాలని పాకిస్తాన్ విశ్వ ప్రయత్నాలు చేసినా బీసీసీఏ దానికి అంగీకరించలేదు. అత్యంత పవర్ఫుల్ బోర్డు అయిన బీసీసీ వైపే ఐసీసీ నిలిచింది. ఫ్రెండ్స్, మన ఛానల్ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అయితే పుండు మీద కారం చెల్లినట్టుగా పాకిస్తాన్ ను భారత్ మరో దెబ్బ కొట్టింది. వచ్చే ఏడాది మన దేశంలో జరగనున్న ఆసియా కప్ కు పాకిస్తాన్ తప్పక రావాల్సిన పరిస్థితిని భారత్ సృష్టించింది. 2025లో T20 ఫార్మాట్ లో జరగనున్న ఆసియా కప్ కు భారత్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. 34 ఏళ్ల తర్వాత తొలిసారి ఆసియా మెగా టోర్నీకి ఆతిథ్య బాధ్యతలు అందుకుంటుంది. అయితే భారత్ కు పాకిస్తాన్ తప్పక వచ్చేటట్లుగా ఏషియన్ క్రికెట్ కౌన్సిల్, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ పై బీసీసీఐ ఇప్పటి నుంచి ఒత్తిడి మొదలు పెట్టింది. మన బోర్డును ధిక్కరించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయాలు తీసుకోవడానికి ఛాన్స్ లేకుండా బీసీసీఐ ఉచ్చు బిగిస్తుంది. పాక్ బోర్డు ఆర్థికంగా మరింత నష్టపోకుండా ఉండాలంటే ఐసీసీ బీసీసీఐ మాటను దాటకుండా ఉండేలా పరిస్థితిని మరింత తీవ్రత చేస్తుంది. గత 16 ఏళ్లుగా పాకిస్తాన్ లో టీమిండియా పర్యటించిన విషయం తెలిసిందే. అయితే 1984లో ఆసియా కప్ టోర్నీ మొదలవుగా ఇండియా చివరిగా 1990లోనో 1991లోనో ఆతిథ్యం ఇచ్చింది. ఆ తర్వాత మన గడ్డపై ఆసియా మెగా టోర్నీ జరగలేదు. వచ్చే ఏడాది T20 ఫార్మాట్ లో భారత్ 2027లో బంగ్లాదేశ్ వన్డే ఫార్మాట్ లో ఆతిథ్యం ఇవ్వనుంది. మరొకవైపు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 19 నుంచి March 9 వరకు టోర్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. లాహోర్ వేదికగా భారత్ మ్యాచ్లన్నీ నిర్వహిస్తామని, పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తామని పాక్ బోర్డుతో పాటు మాజీ క్రికెటర్లు బీసీసీఐకి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. కానీ హైబ్రిడ్ మోడ్ లోనే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించాలని బీసీసీఐ పట్టుబట్టింది. ఐసీసీ కూడా హైబ్రిడ్ కే సై అంటుంది.